శరిజా చేతికి వెంది మాణికం ఎక్కడా మాణిక్యం మాణికం ఎక్కడా మాణికం ఎక్కడా ఏంటి మళ్ళీ మొదలా ఏం తల్లి కూతుర్లండి బాబు మీరు అసలు భూమి మీద మీలా డోలు ఉంటారా పేరుకు మాత్రం టన్నుల కొద్ది ప్రేమ ఉంది కానీ అది ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎక్కడ లేని పొగరు ఫ్రంట్ సీట్లో వచ్చి కూర్చుంటుంది అమ్మ కోసం వంద రకాల వంటలు చేస్తావు నువ్వు కానీ సారీ చెప్పమంటే చెప్పు కూతురు కోసం డైమండ్ నెక్లెస్ కొని కబర్డ్లో పెడతారు కానీ ప్రేమగా మెడలో వేరే అసలు ఒకరి ఫీలింగ్స్ ఇంకొకరికి ఎక్స్ప్రెస్ చేయకపోతే లోపలున్న ఇష్టం బయటికి ఎలా వస్తుంది ఇద్దరు కావాల్సిన వాళ్ళ మధ్య మూడో వాడు దూరితే దూరం పెరుగుతుంది కానీ తగ్గుద్దా అయినా మీ కూతురు ఇంత పొగరుగా బిహేవ్ చేస్తూ ఉంటే మీరు అర్చి ఇలా బిహేవ్ చేయకూడదని చెప్తే మీ మాట విందా తల్లి కంటే గొప్ప టీచర్ ఇంకెక్కడ ఉంటుంది మీరు తలుచుకుంటే ఒక్క హాస్పిటల్ స్టార్ట్ చేసి పూర్ పీపుల్కి సర్వీస్ చేయలేరా అది మీ కూతురుతోనే చేయించాలన్న ఈగో ఏంటి మీకు సరే ఒకవేళ తను డాక్టర్ అయి మీకోసం హాస్పిటల్ స్టార్ట్ చేసిందనుకో ఖచ్చితంగా తను మనుషుల్ని చంపేస్తుంది ప్రాణాలు కాపాడే బిహేవియర్ అతంది ఎలా పెంచారో మీకు తెలీదా అందుకే తను నాకు వద్దు తను నన్ను ప్రేమించాక మాక్సిమం మారిపోయింది అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది అమ్మ మీదే అలిగి ఐదేళ్ళుగా అమ్మతోనే మాట్లాడట్లేదు అమ్మని గౌరవించలేని ఆడది మొగుడినేం గౌరవిస్తుంది మొగుడికే రెస్పెక్ట్ ఇవ్వని అత్త అల్లుడికి ఏం విలువిస్తుంది 20 ఏళ్ళుగా భరిస్తున్నాను ద మోస్ట్ ఈగోస్ట్ ఫాదర్ అది చాలు నా లైఫ్కి అయిన వల్ల నా సిస్టర్ పెళ్లి చెడి తను అక్కడ ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది మళ్ళీ ఇక్కడ కూర్చొని నేను ఏడవలేను అన్నట్టు మర్చిపోయా నా మీద కోపంతో పాప మీ కూతురికి నరకం చూపిస్తారేమో దయచేసి అలా చేయకండి ఆడపిల్ల బాధపడితే తట్టుకోలేని శైలజారెడ్డి అనులో తన కూతుర్ని చూసి పగ పెంచుకోకుండా తను ఒక ఆడపిల్లని మర్చిపోయి ఉంటే గుర్తు చేసి వాళ్ళ అమ్మ తనతో మాట్లాడేలా చేయండి ప్లీజ్ పెట్టి నువ్వు అక్కడ ప్రశాంతంగా కూర్చుంటావా వాట్ నాన్సెన్స్ ఎవరు నా గురించి తెలిసి కూడా నేను ఎవరని అడిగావంటే నీ కొడుకు చెప్పినట్టు నీకు బలుపు నిజంగా ఎక్కువే దా దించుతా నీ కూతురు నా దగ్గర ఉంది నా దగ్గర ఉందంటుంటే ఆ అరుపులు ఏంటి నా కూతురు ఎంగేజ్మెంట్ నాకు తెలియకుండా చేశావు ఇప్పుడు నీ కూతురు పెళ్లి నీకు ఇష్టలేని వాడితో నీకు చెప్పి చేస్తున్నా అది ఒక గంటలో నాలాగా నీకు ఈగో ఎక్కువ అని విన్నాను దాని దమ్మేంటో చూడాలనుంది మగాడు అయితే వచ్చి ఆపుకోరా అదేంటండి నేను వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మా అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేస్తారని కాదు నా కొడుకుని రిజెక్ట్ చేసిన అతను కొడుకుని కాళ్ళు చేతులు విరగొడతారని ముందు ఆ పంచోండి పదరా ఇడిగోతో అక్క పర్మిషన్ కావాలి చల్ నడు ఏంటి మేడం ధమ్కి ఇస్తున్నారా ఆప్కు మాలూమ్ హై మై కౌన్ హూ ఐ యామ్ సారీ డాడ్
ఆవిడ కొడితే నువ్వు సారీ చెప్పడం ఏంటి అయ్యా మన పుత్రత్నంగాడు ఏదో బిస్కెట్లు వేస్తున్నాడు ఓ లుక్ ఏంటి చెప్తాను మ్యామ్ అను ఎంగేజ్మెంట్ జరగడానికి మెయిన్ రీజన్ చేతు కాదు వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నను మా నాన్న రెచ్చగొట్టడం వల్లే ఎంగేజ్మెంట్ జరిపించారు అంతే అన్నీ బాగుంటే ఈ పాటికి చేతు వాళ్ళ సిస్టర్ని పెళ్లి చేసుకుని వాళ్ళ పెళ్లి విషయం మీ దగ్గర మాట్లాడడానికి వచ్చేవాడిని ఇలాంటి విషయాలు మాట్లాడేవాడిని కాదు ఐ హోప్ యు అండర్స్టాండ్ ఎంతసేపు చూసుకుంటారు ప్రేమికుల్లాగా ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది అక్కడ హలో ఒరేయ్ నాకేం చెప్పి వెళ్ళావు ఏం చేసావురా ఆ శైలజారెడ్డిని నీ పెళ్లి కొప్పించుకుంటానని చెప్పి దాన్ని రెచ్చగొట్టి ఇప్పుడు నా కూతురు పెళ్లి చేయిస్తావా నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి నాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తావా నానా నేనేం శాంతిని ఇక్కడ తీసుకురామన్లా నా మాటలకి ఆవిడ అంతలా కనెక్ట్ అయ్యి ఇప్పుడు ఆవిడ చేసే పనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా చెల్లి పెళ్లి శైలజారెడ్డి గారి చేతుల మీదుగా జరగాలని రాసిందేమో అందుకే అను కూడా నా లైఫ్ లోకి వచ్చింది కల్పను కానీ కళ్యాణం దగ్గరుండి చేపిస్తా నా చెల్లికి అన్నలా కాకుండా నీ స్థానంలో తండ్రిలా అల్లుడి కాళ్ళు కడిగి మరీ కన్యాదానం చేస్తా నానా అక్కడి నుంచి అరిస్తే ఈ పెళ్ళేం ఆగదు ఇక్కడికి వచ్చి నువ్వేంటో చూపించు చేయితీస్తారా అసలు దీన్ని కాదు ఈ ప్రాబ్లం అంతా వీడు క్రియేట్ చేసిందే చంపేస్తాను నిన్ను ఎక్కడికొచ్చి ఎవరిని బెదిరిస్తున్నావో అర్థం అవుతుందా వాడి శైలజారెడ్డి అల్లుడు డు యు నో హూ ఐ యామ్ నేను ఎవరో తెలుసా నీకు నువ్వు ఎవడైతే నాకేంటి ఇక్కడికి వచ్చాక ఎవరైనా నాకంటే తక్కువే నేనున్నప్పుడు నువ్వు మాట్లాడే మాటలు చేసే పనులు నా కంట్రోల్లో ఉండాలి గుర్తుంచుకో ముందు నేను చెప్పేది విను నా కూతురు విషయంలో నువ్వు చేసిన పనికి నీ ప్రాణాలు తీసేయాలనంత కోపం వచ్చింది కానీ అది పాజిటివ్ గా మార్చి పెళ్లి వరకు తీసుకొచ్చాడు నీ కొడుకు కానీ ఈ పెళ్లికి వాడు ఒప్పుకున్నాడు అనుకున్నావా శివ వీళ్ళ నాన్న వచ్చేలోపు ఈ పెళ్లి జరగాలి తీసుకువెళ్ళిపో వీళ్ళని నేను దానికి ఒప్పుకోను నేను పెళ్లికి ఓకే అన్నాను కానీ మా అమ్మ నాన్న లేకుండా ఇక్కడ పెళ్లి జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నాను అదేంటి ఇందాకే కదా మీ నాన్న మీద అరిచావు నేను ఆయన మీద అరిచింది కనీసం పెళ్లి టైంకైనా మా నాన్న ఇక్కడికి వస్తే ఆయన్ని కన్విన్స్ చేసి చేద్దామని అంతేకాని మా పేరెంట్స్ని ఏడిపించి పెళ్లి చేయాలని కాదు అలా అయితే ఎప్పుడో మీకు తెలియకుండా నా పెళ్ళి నాన్నకు తెలియకుండా మా చెల్లి పెళ్లి చేసేసేవాడిని మిమ్మల్ని ఇక్కడ ఒప్పించడానికి ఆయన్ని అక్కడ ఒప్పించడానికి నాకింత టైం వేస్ట్ అక్కర్లేదు పిల్లల పెళ్ళనేది పేరెంట్స్ లైఫ్లో పండగ లాంటి రోజు అలాంటి రోజు లైఫ్లో ఒక్కసారే వస్తుంది అది వాళ్ళ ప్రెజెన్స్లోనే జరగాలి వాళ్ళని ఒప్పించే చేయాలి అది మా చేతుల్లోకి లాక్కోకూడదు వాళ్ళకు పుట్టినందుకు కనీసం ఆ గౌరవం ఆనందం ఇచ్చి తీరాలి ఇప్పుడు చెప్పు ఇంత గొప్పగా ఆలోచించే కొడుకుని ఏ తండ్రైనా వదులుకుంటాడా అందుకే ఇతని చేత అత్త అని పిలిపించుకోవటానికైనా వాడి చెల్లి పెళ్లి చేయాలనుకున్నా పెద్దోళ్ళైన మనం మన ఆహం చూపించి వాళ్ల ప్రేమను చెడగొడుతుంటే పిల్లలు మాత్రం మనమే కావాలని వాళ్ల ప్రేమను చూపించారు ఇప్పటికైనా మించిపోలేదు మీకు అమ్మకి నచ్చి ఓకే అంటేనే అసలు పెళ్లి మొదలవుతుంది అవును నాన్న మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోదాం ఏంటి నాన్న ఇది నేను చూడాలనుకుంది మీ కళ్ళల్లో నీళ్లు కాదు మీ మొహంలో నవ్వు చిన్న చిరునవ్వుతో మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకంటే అదృష్టవంతులు ఇంకెవ్వరుండరు ఐమ్ సారీ అండి మీ పాప విషయంలో నేను తప్పు చేశాను నన్ను బయట వాళ్ళ మధ్యనే క్షమాపణలు ఉంటాయి అయిన వాళ్ళ మధ్యలో ఉండవు అన్నయ్య ఇదే ముహూర్తానికి నా బిడ్డని మీ కొడుక్కిచ్చి
మీ ఇంటి కోడలుగా చేసుకోగలుగుతారా? కుదరదండి. మీరే నా కొడుకుని మీ ఇంటి అల్లుడిగా చేసుకోండి ప్లీజ్. ఈయనొకరు ఉంటే విలన్లా ఉంటాడు, లేకపోతే కామెడీలా ఉంటాడు. నచ్చితే భలే కలిపేసుకుంటామే. హలో, మీరిద్దరు ఓకే అనుకుంటే సరిపోద్ది అనుకున్నారా? అక్కడ ఆమెకి ఈగో ఇంకేం తగ్గలేదు, ఏం చేసుకోను. ఏడ్సావులే, మేమే తగ్గాక తను తగ్గదా ఏంటి? ఏమ కొడలా, చూస్తూ నిలబడ్డావేంటి? వెళ్ళి రెడీ అవ్వు.